డాక్టర్ గారు, మరి వేసవికాలం వచ్చిందంటే మార్కెట్ అంతా ఖర్బూజాలు చక్కగా దొరుకుతూ ఉంటాయి. అలాగే వీటిలో లవణాలు కూడా ఎక్కువ ఉంటాయని మీరు చెప్పినట్టు నాకు గుర్తు. మరి ఖర్బూజాలతో స్మూదీని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? పండ్లల్లో ఎక్కువ నేచురల్ సోడియం ఉన్న పండు ఖర్బూజా పండే. ఓకే. కొబ్బరి పండులో ఎంత సోడియం ఉందో ఖర్బూజాలో అంత సోడియం ఉంది. కొబ్బరి నీళ్ళు ఉప్పగా ఉంటాయి, ఖర్బూజా ఇతర కొంత తీపి ఉండటం వల్ల ఉప్పు తెలియదు, కానీ సేమ్ సోడియం ఉంది. ఓకే. 100 గ్రాముల ఖర్బూజా తీసుకుంటే 105 మిల్లీగ్రాముల సోడియం వచ్చేస్తుంది. అంత న్యాచురల్గా వచ్చేస్తుంది. ఓకే. అలాంటి ఖర్బూజాతో ఒట్టిగా జ్యూస్ తాగమంటే ఎవరు ఇష్టపడరు, స్మూతీ అంటే చాలా ఇష్టపడతారు. అందుకని అలాంటి ఖర్బూజా స్మూతీని సమ్మర్లో తయారు చేసుకుని మీరు ఎట్లా బాగా ఎంజాయ్ చేయొచ్చో చూడండి. ఖర్బూజా స్మూతీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఖర్బూజా ముక్కలు 1 కప్, కొబ్బరి పాలు 1 కప్, తేనె 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 1/2 కప్. ముందుగా జీడిపప్పును మనం తీసుకున్న వాటిని కప్పులో వేసేసి నానపెడతాం. 1 గంట నానపెట్టి ఉంచుకుంటే పేస్ట్ చేయడానికి బాగుంటుంది. ఖర్బూజా కాయని కట్ చేసేసి గింజలు తీసేస్తాం. చిన్న గరిటె తీసుకుని ఖర్బూజా అంతటిని లోపల గుజ్జు అంతటిని తోడేసి తీసుకుంటాం. ఎందుకంటే ఖర్బూజా తోడగా వచ్చిన డిప్ ఏదైతే ఉంటుందో అందులోనే ఖర్బూజా స్మూతీ పోసి కూడా త్రాగొచ్చు స్పెషల్గా. అందుకని ఇలా తీయవలసి వచ్చిందనమాట. ఖర్బూజా ముక్కలు అట్లా తీసిన తర్వాత పక్కన పెట్టుకుంటాం. నానపెట్టిన జీడిపప్పు మిక్సీ జార్లో వేసాం. ఖర్బూజా ముక్కలు మంచిగా పండిందైతే కలర్ అట్లా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది అట్లా ఉంటే కలర్. ఒక తిప్పు తిప్పిన తర్వాత ముక్కలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మూతేసి అందులో కొబ్బరి పాలు, మామూలు పాలు బదులు కొబ్బరి పాలు పోస్తే చాలా బాగుంటుంది అనమాట ఖర్బూజా స్మూతీకి. తేనె మళ్ళీ మిక్సీ తిప్పితే మెత్తగా నలిగే వరకు ఉంచి ఖర్బూజా స్మూతీ తయారైపోతుంది. ఈ ఖర్బూజా స్మూతీ అనేది హై సోడియం స్మూతీ అనొచ్చు. 100 గ్రామ్స్ ఖర్బూజాలో 105 మిల్లీగ్రామ్ సోడియం ఉంటుంది. కొబ్బరి నీళ్ళల్లో ఎంత సోడియం ఉంటుందో సేమ్ ఈక్వల్గా ఖర్బూజాలో కూడా అంతే సోడియం ఉంటుంది. పైన డ్రెస్సింగ్కి బాదం జీడిపప్పు ముక్కలు అట్లాంటి చల్లేసుకుంటాం. కొబ్బరి పాలతో చేసిన ఖర్బూజా స్మూతీ అటు బలానికి ఇటు లవణాలకి మంచి రుచికి అద్భుతంగా ఉంటుంది. చూసారు కదండి, మరి ఖర్బూజా స్మూతీని తయారు చేసుకునే విధానం ఏంటో. ఆరోగ్యకరంగా ఖర్బూజాను తీసుకోవాలంటే గనక ఈ స్మూతీ రెసిపీ చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ వేసవి కాలం అంతా కూడా ఈ ఖర్బూజా స్మూతీ రెసిపీని తప్పనిసరిగా మీరందరూ ప్రయత్నించి చూడండి.